సైజు షేపు స్ట్రక్చర్ అని అర్థం. సో ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను రూట్ స్టెమ్ లీవ్స్ ఫ్లవర్స్ వీటన్నిటి గురించి చాలా క్లియర్ గా చదువుతాం, డీటెయిల్డ్ గా చదువుతాం ఈ చాప్టర్స్ లో. సో యూ కెన్ వెరీ ఈజీలీ సీ ద స్ట్రక్చరల్ సిమిలారిటీస్ అండ్ వేరియేషన్ ఇన్ ద ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. మనం ఈజీగా మార్ఫు అంటే బయట కనిపించదు, సో దానికి కనిపించే సైజు ఫామ్ ఇవన్నీ. ఎక్స్టర్నల్ ది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే మనకి బయటకు కనిపిస్తుంది కాబట్టి. ఆఫ్ లార్జర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండిట్లోనూ. సిమిలర్లీ ఇఫ్ వి వర్ టు స్టడీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ చదవాలంటే మాత్రం వి ఆల్సో ఫైండ్ సమ్ సిమిలారిటీస్, సెవెరల్ సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్స్. ఒక మొక్కకి ఒక మొక్కకి చాలా ఎన్ నెంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఉంటాయి, అలాగనే కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో దిస్ చాప్టర్ విల్ ఇంట్రొడ్యూస్ యూ టు ద ఇంటర్నల్ స్ట్రక్చర్, లోపల మనకి మొక్కను కట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్. సో ఫంక్షనల్ గా ఎలా వర్క్ చేస్తుంది, ఇప్పుడు పారెన్కైమ ఎలా వర్క్ చేస్తుంది, కోలన్ కైమ ఎలా వర్క్ చేస్తుంది, ద జైలం ఫ్లోయం ఇవన్నీ ఎలా వర్క్ చేస్తుంది, ఈవెన్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది అనమాట. ఇప్పుడు ఫ్లోయం అలానే ఎందుకు ఉంటుంది, జైలం అలానే ఎందుకు ఉంటుంది అని. సో ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్స్ వి కాల్ ఇట్ యాజ్ ఎనాటమీ. ఎనాటమీ అంటే ఎప్పుడు ఈవెన్ హ్యూమన్స్ లో కానీ యానిమల్స్ లో కానీ ప్లాంట్స్ లో కానీ ఎనాటమీ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి చదువుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలోనే హార్ట్ తీసుకుంటే ఆ హార్ట్ ఎలా ఉంది, ఎన్ని లేయర్స్ ఉంది ఆ హార్ట్ కి, ఆ హార్ట్ ఎక్కడ ప్లేస్ అయి ఉంది, ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్ గా చదివేది ఎనాటమీ. ప్లాంట్స్ హ్యావ్ సెల్స్, అలానే ప్లాంట్స్ కి కూడా సెల్స్ ఉంటుంది. సెల్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో సెల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ టు టిష్యూస్, గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే మనం టిష్యూస్ అంటాం. సో స్టడీ ఆఫ్ సెల్ ఏమంటాం, స్టడీ ఆఫ్ సెల్స్ సైటాలజీ, వెరీ గుడ్. అలానే స్టడీ ఆఫ్ టిష్యూస్ ఏమంటాం, స్టడీ ఆఫ్ టిష్యూస్ కి కూడా ఒక పేరు ఉంది, హిస్టాలజీ అంటాం. ఓకేనా, హిస్టోస్ అంటే టిష్యూస్ అని అర్థం. సో స్టడీ ఆఫ్ టిష్యూస్ అంటే హిస్టాలజీ. ఇన్ టర్న్ ద టిష్యూస్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిసి మనం ఆర్గాన్ అంటాం. సో స్టడీ ఆఫ్ ఆర్గాన్స్ అంటే ఎనాటమీ, దానికి సపరేట్ గా ఏం సైన్స్ లేదు, ఎనాటమీ కిందే మనం ఆర్గాన్స్ చదువుతాం. సో ద గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ టుగెదర్ విల్ వర్క్ ఫర్ సింగిల్ ఫంక్షన్, వీ కాల్ ఇట్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్. సో దీన్ని లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. సెల్ నుంచి మనకి టోటల్ ఫైనల్ గా ఆర్గాన్ సిస్టమ్ కి వచ్చేదాకా దాన్ని లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఒక్కొక్క ఆర్గానిజం ఏ లెవెల్లో ఉంది అని, కొన్ని సెల్యులర్ లెవెల్లోనే ఉంటాయి. ఇప్పుడు స్పాంజెస్ వచ్చి సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూస్ తర్వాత టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇలా మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఆర్గానిజం. సో విత్ ఇన్ యాంజియోస్పర్మ్స్, మళ్ళీ యాంజియోస్పర్మ్స్ లో మనకి టూ టైప్స్ ఉన్నాయి కదా, మోనోకాట్స్ అండ్ డైకాట్స్. ఒకే కాటిలిడన్ ఉంటే సీడ్ లో దాన్ని మోనోకాట్స్ అంటాం, రెండు కాటిలిడన్స్ ఉంటే దాన్ని డైకాటిలిడన్ అంటాం. ఆర్ ఆల్సో సీన్ ఇన్ ద అనాటామికల్ డిఫరెన్స్. ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆల్సో షో అడాప్టేషన్స్ టు డైవర్స్ ఎన్విరాన్మెంట్. ప్రతి యాంజియోస్పర్మ్ లోనూ మనకి రూట్ స్టెమ్ లీఫ్ ఫ్లవర్స్ ఇవన్నీ కామనే, కానీ బేస్డ్ ఆన్ దేర్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ విల్ ప్లే కీ రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ లో ఉన్నాయనుకో, లీవ్స్ కి ఎక్కువ వాటర్ కావాలి, సో కాబట్టి వాటర్ ని సో లీవ్స్ ని కండెన్స్ చేసేస్తుంది. లీవ్స్ ఉంటాయి ట్రూ లీవ్స్ అవి, కానీ ఆ లీఫ్ ని కండెన్స్ చేసేస్తుంది. అదే వాటర్ ఎక్కువగా ఉండే వాటిల్లో ఉంటే లీవ్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడు లోటస్ ఇది ఉంటుంది మనకి, విక్టోరియా ప్లాంట్ వచ్చి అతి పెద్ద లీఫ్ అనమాట, మనం పడుకునే అంత లీఫ్ ఉంటుంది విక్టోరియా ప్లాంట్ కి. అది యూజువల్ గా అమెజాన్ ఫారెస్ట్ లోను అమెజాన్ ఏరియాలో ఉంటుంది. అది యాక్చువల్లీ అంత పెద్దది ఎందుకంటే వాటర్ అంత అంత దొరుకుద్ది కాబట్టి అది అంత పెద్దదిగా ఉంటుంది. అదే మళ్ళీ డెజర్ట్ లో ఉండేది లీఫ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. సో ఏ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు అలా ప్లాంట్ బాడీ అనేది మోడిఫై అయిపోతూ ఉంటుంది. సో టిష్యూస్ ఫస్ట్. సో ద టిష్యూస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ హ్యావ్ ద కామన్ ఆరిజిన్. ఒకే రకమైన సెల్స్ ఒక గ్రూప్ గా చేస్తే దాన్ని టిష్యూ అంటాం. యూజువల్లీ పర్ఫార్మ్ ఏ కామన్ ఫంక్షన్, ఒకే ఫంక్షన్ చేస్తుంది. ద ప్లాంట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూ. ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూ, చాలా రకాల టిష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మన బాడీలో కూడా అంతే, చాలా రకాల టిష్యూస్ ఉంటాయి. సో టిష్యూస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ మెయిన్ గ్రూప్స్ మేజర్ గా ఏంటంటే, నేమ్లీ మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూ. ఇలా రెండు కేటగిరీస్ గా డివైడ్ చేస్తాం. మెరిస్టమాటిక్ అంటే ఏంటంటే గ్రోయింగ్ టిష్యూ అనమాట, గ్రో అవుతూనే ఉంటుంది అది కంటిన్యూస్ గా. మన ఇవి ఎక్కడ ఉంటున్నాయి అంటే, మన షూట్ ఉంటుంది, షూట్ కి పైన రూట్ కి కింద ఉంటుంది.
సో ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఇవి డివైడ్ అవుతూ 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 దీని వల్లే ప్లాంట్ అనేది హైట్ వస్తుంది అనమాట. ఇంకా పర్మనెంట్ టిష్యూస్, పర్మనెంట్ అంటే ఇది ఒక లాగా డివైడ్ అయిపోతే ఇంకా డివైడ్ అవ్వదు, దాని డివైడింగ్ కెపాసిటీ పోతుంది, వాటిని పర్మనెంట్ టిష్యూస్. ఏదైతే డివైడ్ అవుతుందో దాన్ని మెరిస్టమాటిక్ అన్నారు, ఏదైతే ఇంకా డివైడ్ అవ్వదో ఇంకా నా కెపాసిటీ ఇంతే అని చెప్తుందో దాన్ని పర్మనెంట్ అన్నారు. ఆన్ వెదర్ ద సెల్స్ ఆర్ బీయింగ్ ఫార్మ్డ్ ఏ కేపబుల్ ఆఫ్ డివైడింగ్ అన్నట్టు అక్కడే ఇచ్చేసారు. సో డివిజన్ కేపబిలిటీ ఉందా లేకపోతే లేదా, ఫస్ట్ వన్ మెరిస్టమాటిక్ ఇష్యూ. So, growth in plants are largely restricted to specialized regions called mute chesayandi iddaru in case naina adanna adagalante appudu unmute cheyandi. Okay, so growth in plants are largely restricted to specialized regions. Konni regions lo maatrame manaki growth jarugutti, ee region ante aa region lo growth grow avadu plant kuda. Of for example bonsai plant iskunna, bonsai plant anta pottiga undadaniki reason entante ఈ యాపికల్ బడ్ ఉంటుంది, పైన గ్రో అయ్యే బడ్ ని కట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో యాపికల్ బడ్ కట్ చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూస్ గా సైడ్ పెరుగుద్ది లేటరల్ వైజ్. కాబట్టి అంత పెద్ద మర్రి చెట్టు అయినా ఒక చిన్న పాట్ లో పెంచగలుగుతున్నారు అంటే వాళ్ళు ఈ మెరిస్టమాటిక్ సెల్స్ ని కట్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా. అప్పుడు నీకు లీనియర్ గ్రోత్ కంటే కూడా హారిజాంటల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో దాన్నే మనం బాన్సాయ్ అంటాం. సో దాట్ యాక్చువల్లీ జాపనీస్ టైప్ ఆఫ్ టెక్నిక్ అన్నమాట. వాళ్ళు ఎంత పెద్ద మొక్కనైనా చింతకాయ చెట్నైనా మామిడికాయ చెట్నైనా చిన్న పాట్లు పెంచేయగలరు. సో ఆర్ యాక్టివ్ సెల్ డివిజన్. సో కొన్ని స్పెషలైజ్డ్ రీజన్స్ ఉంటాయి, అక్కడ ఎప్పుడు సెల్ డివిజన్ జరుగుతుంటుంది, దాన్నే మెరిస్టెమ్స్ అంటారు. మెరిస్టోస్ అంటే డివైడెడ్ అని అర్థం గ్రీక్ లో. మోస్ట్లీ ఇక్కడ ఉండే టర్మినాలజీస్ అన్ని గ్రీక్ అండ్ లాటినే కాబట్టి దాన్ని బట్టే ఉంటుంది. ప్లాంట్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెరిస్టెమ్స్, అలా రకరకాల మెరిస్టెమ్స్ ఉంటాయి. సో మెరిస్టమ్స్ విచ్ అక్కర్ ఇన్ ద టిప్ ఆఫ్ ద రూట్స్ అండ్ షూట్స్. సో పైన రూట్ టిప్ కి షూట్ టిప్ కి ఉండేది ప్రైమరీ టిష్యూ అంటాం, దాన్ని ఎపికల్ మెరిస్టమ్ అంటే పీక్స్ లో ఉంటాయి రెండు కాబట్టి ఎపికల్ మెరిస్టమ్స్. సో ఇది ఎపికల్ మెరిస్టమ్స్ అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది రూట్, ఇది రూట్ క్యాప్ అనమాట, ఇది ప్రొటెక్షన్ కోసం వాడతారు. ఇది యాక్చువల్గా సెంట్రల్ సిలిండర్. ఎక్కడైనా సరే మనకి బయట ఉండే టిష్యూని కార్టెక్స్ అనే ఉంటారు, బయట ఓ అవుటర్ కార్టెక్స్ ఇది. ఇది వచ్చి ప్రోటోడర్మ్ అనమాట. ఇది వచ్చి ఇన్షియల్స్ ఆఫ్ సెంట్రల్ సిలిండర్. ఇక్కడ నుంచే మనకి సెంట్రల్ సిలిండర్ ఫామ్ అవుతుంది అండ్ ఇది కార్టెక్స్. సో సెంట్రల్ సిలిండర్, ఇది బయట ఉండేది కార్టెక్స్, ఇది ప్రోటోడర్మ్, ఇది టిప్స్ ఆఫ్ ద రూట్ క్యాప్. ఇక్కడ నుంచే మనకి ఇక్కడ మెరిస్టమ్స్ ఉంటాయి. ఈ మెరిస్టమ్స్ డివైడ్ అయ్యి డివైడ్ అవుతూ ఉంటే రూట్ అనేది కిందకి అలా వెళ్తూనే ఉంటుంది. ఇది రూట్ కి. తర్వాత షూట్ కి వస్తే ఇది లీఫ్ ప్రైమార్డియం, అంటే ఇక్కడ నుంచే లీఫ్ వస్తుంది. మనకి ఎప్పుడు చెట్టు అపికల్ బడ్ దగ్గర చిన్న చిన్న లీవ్స్ ఆబ్వియస్లీ గ్రో అవుతాయి. సో లీఫ్ ప్రైమార్డియం. యాక్చువల్గా ఇలా ఎందుకు లీవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఆ గ్రోత్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు టూ హార్ష్ ఎన్విరాన్మెంట్స్ కి అపికల్ మెరిస్టమ్ కానీ డ్యామేజ్ అయిందంటే మనకి గ్రోత్ ఉండదు, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ లీఫ్ ప్రైమార్డియం ఉంటుంది. తర్వాత ఇవి షూట్, ఇక్కడే మెరిస్టమ్ ఉంటుంది, ఈ మెరిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా లీవ్స్ ఉంటాయి. సో ఈ ఇది కూడా డివైడ్ అయ్యి డివైడ్ అవుతున్నప్పుడు అది అలా పైకి గ్రో అవుతూ ఉంటుంది. ఇది వచ్చి యాక్సిలరీ బడ్. ఇక్కడ నుంచే మనకి బ్రాంచెస్ వస్తాయి, లీవ్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. ఇది యాక్సిలరీ. యాక్సిలరీ అంటే సైడ్ అని అర్థం. ఇది వచ్చి డిఫరెన్షియేటింగ్ వాస్కులర్ టిష్యూ. వాస్కులర్ టిష్యూ అంటే జైలం, ఫ్లోయం, ఈ రెండు వాస్కులర్ టిష్యూ. సో ఇది మాత్రం డివైడ్ అయ్యి జైలం అన్నా అవ్వచ్చు, ఫ్లోయం అన్నా అవ్వచ్చు, బేస్డ్ ఆన్ థింగ్. సో ఇది పీక్ లో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి షూట్ టిప్, ఇది వచ్చి రూట్ టిప్. సో రూట్ అపికల్ మెరిస్టమ్ ఆక్యుపైస్ ద టిప్ ఆఫ్ ద రూట్, వైల్ ద షూట్ అపికల్ మెరిస్టమ్ ఆక్యుపైస్ ద డిస్టెంట్ మోస్ట్ రీజన్ ఆఫ్ ద స్టెమ్ యాక్సిస్. సో షూట్ మెరిస్టమ్ మాత్రం పైన చాలా దూరంగా స్టెమ్ యాక్సిస్ కి పై భాగంలో ఉంటుంది, రూట్ దగ్గరేమో రూట్ టిప్ లో ఉంటుంది. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లీవ్స్ ఎలాంగేషన్ ఆఫ్ ద స్టెమ్ సమ్ సెల్స్ లెఫ్ట్ బిహైండ్ ఫ్రమ్ ద షూట్ ఎపికల్ మెరిస్టమ్, దాన్నే యాక్సిలరీ బడ్ అంటాం. ఎందుకంటే కొన్ని సెల్స్ మాత్రం సైడ్ కుదిలేసి మిగతా అవి మాత్రం అలా పైకెళ్తున్నప్పుడు కొన్ని లీవ్స్ అవుతాయి, కొన్ని స్టెమ్ అవుతుంది, అలా పైకెళ్తూ ఉంటుంది. కొన్ని సెల్స్ మాత్రం అలా పక్క కుదిలేస్తుంది, ఆ పక్క కుదిలేసింది యాక్సిలరీ బడ్ అవుతుంది. ఎందుకంటే లేటరల్ గ్రోత్ కూడా కావాలి కాబట్టి మనకి. సచ్ బడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యాక్సైల్స్ ఆఫ్ ద లీవ్. సో లీవ్స్ అవుతాయి అన్నమాట అవి. సో అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఫార్మింగ్ ద బ్రాంచ్ ఆర్ ఎ ఫ్లవర్. ఆ ఎపికల్ బడ్డే బ్రాంచ్ అవ్వచ్చు లేదా ఫ్లవర్ అవ్వచ్చు.
So the meristem, which occurs between the mature tissue, we call it as intercalary meristem. కొన్నిసార్లు మనము ఏదైనా చెట్టుకి సైడ్ బ్రాంచ్ వంచేస్తే మళ్ళీ అక్కడికి ఒక చిన్న బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. అది ఎందువల్ల అంటే కొన్ని మెరిస్టమాటిక్ సెల్స్ అక్కడ మిగిలిపోయి ఉంటుంది. ఆ మెరిస్టమాటిక్ స్టెమ్స్ వల్ల కూడా, మెరిస్టమాటిక్ టిష్యూ వల్ల కూడా మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మిగిలిపోయిన మెచ్యూర్ టిష్యూలో కూడా మిగిలిపోయిన మెరిస్టమ్స్ ఉంటే దాన్ని ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్, మధ్యలో వచ్చినవి అని అర్థం, ఇంటర్ క్యాలరీ అంటే. సో దే అక్కర్ ఇన్ గ్రాసెస్ లో ఉంటుంది. కాబట్టి గ్రాసెస్ అనేది ఎంత కట్ చేస్తున్నా పెరుగుతూనే ఉంటుంది. వీడ్స్ కానీ, వీడ్స్ లో ఎక్కువ ఉంటుంది. సో వీటిలో ఏంటంటే రీజనరేటివ్ పార్ట్స్ ఆర్ రిమూవ్డ్ బై కేజింగ్ హెర్బివోరస్. యూజువల్ గా మనకి అలా ఆవులు కానీ పశువులు కానీ తింటూనే ఉన్నా కానీ గ్రాస్ మనకు అలా పెరుగుతూనే ఉండడానికి రీజన్ ఈ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్. సో ఎంత కట్ చేస్తే అంత పెరుగుతాయి. Both apical meristems and intercalary meristems are primary meristems. Are they primary? Because they appear early in the life and of the plant and contribute to the formation of primary plant body. First, actually, the first primary plant body form avadaniki ivi major ka key role. So, meristem that occur in the mature regions of roots and shoots of many plants. Konnitlo entante mature ainaka kuda, mature oka plant body mottam form ayi mature ayin tarvata kuda మనకి మెరిస్టమ్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో కొన్నిసార్లు వుడ్ దగ్గర, వుడ్ యాక్సిస్ దగ్గర, సో అపియర్ లేటర్ దాన్ ద ప్రైమరీ మెరిస్టమ్. యాక్చువల్లీ వుడ్ అనేది మెచ్యూర్ దాంట్లోనే మనం వుడ్ చూడగలం. యంగ్ ప్లాంట్ లో వుడ్ చూడలేం. ఆ వుడ్ ఫామ్ అయిన తర్వాత కూడా మనకి మెరిస్టమ్ ఫామ్ అయితే దాన్ని సెకండరీ మెరిస్టమ్ లేదా లేటరల్ మెరిస్టమ్ అంటాం. సో ఒక ట్రీ అనేది ఒక హైట్ కి వచ్చేసిన తర్వాత మనకి యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే డయామీటర్ పెరుగుతా ఉంటుంది ట్రీ. సో దాన్ని కాబట్టే లేటరల్ మెరిస్టెమ్ అన్నారు. అంటే సైడ్ కి పెరుగుతూ ఉంటుంది కాబట్టి సెకండరీ గ్రోత్. సో మనకి వుడ్ కట్ చేసినప్పుడు ఆ సర్కిల్స్ ఏవైతే ఉంటుందో, క్యాంబియల్ రింగ్స్, అవి లేటరల్ మెరిస్టెమ్ లేదా సెకండరీ మెరిస్టెమ్ వల్ల వస్తాయి. సో దీస్ ఆర్ సిలిండ్రికల్ మెరిస్టమ్స్. సో అవి సిలిండ్రికల్ గా సర్కిల్ గా ఫామ్ అవుతుందే ఉంటుంది. సో ఫాసికులర్ వాస్కులర్ క్యాంబియం. సో వాస్కులర్ క్యాంబియం అంటే జైలం కానీ ఫ్లోయం కానీ. Interfascicular cambium, cork cambium, for example, are lateral meristem. Lateral meristem means ఇవి form అవుతాయి. Vascular cambium form అవుతాయి, లేదా interfascicular cambium form అవుతాయి. Cork cambium అంటే wood అనమాట. ఆ rings ని cambium అంటాం మనం. Vascular rings form అవ్వచ్చు, లేదా interfascicular rings form అవ్వచ్చు, cork cambium సో ఫామ్ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే cambial rings లాగా ఫామ్ అవుతాయి. ఎందుకంటే lateral diameter పెంచడానికి. So following the divisions of the cells in both primary as well as secondary meristem, the newly formed cells become structurally and functionally specialized structures. ee meristem nunchi vachedi actually ee meristems vachi totipotency ni form chestadi. ante aa cell nunchi ee cell aina raavachu. oka meristem cell nunchi leaf aina raavachu, branch aina raavachu, flower aina raavachu. so structural ga functional ga konni specialized structures gaane form avutayi and lose the ability to divide. ఇంకా నేను డివైడ్ అవ్వలేను. ఈ ప్రైమరీ మెరిస్టమ్ నుంచి వచ్చి పర్మనెంట్ లేదా మెచ్యూర్ సెల్స్ అయిపోతాయి. సో వాటినే ఆ సెల్స్ అన్ని కలిస్తే పర్మనెంట్ టిష్యూ అవుతుంది డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ ప్లాంట్ బాడీ. సో ప్రైమరీ ప్లాంట్ బాడీ ఫామ్ అయిపోతుంది. దీని తర్వాత వచ్చే మెరిస్టమ్ సెకండరీ మెరిస్టమ్. సో స్పెసిఫిక్ రీజన్స్ ఆఫ్ ద ఎపికల్ మెరిస్టమ్ ప్రొడ్యూస్ డర్మల్ టిష్యూ. సో స్పెసిఫిక్ అంటే ఆ ఎపికల్ మెరిస్టమ్ లో కూడా కొన్ని బయట ఎపిడర్మిస్ ని ఫామ్ చేస్తుంది, కొన్ని గ్రౌండ్ టిష్యూ అంటే పారెన్కైమా, కోలన్కైమా ని ఫామ్ చేస్తుంది, కొన్ని వాస్కులర్ టిష్యూ. అదే ఇది టోటిపొటెన్సీని ఫాలో అవుతుంది కాబట్టి ఒక మెరిస్టమ్, ఎపికల్ మెరిస్టమ్ నుంచి రకరకాలు వస్తాయి. సో వాస్కులర్ టిష్యూ, జైలం, ఫ్లోయం కూడా రావచ్చు, ఏదైనా వస్తుంది. నెక్స్ట్ పర్మనెంట్. సో ద సెల్స్, సో ద సెల్స్ ఆఫ్ ద పర్మనెంట్ టిష్యూ డస్ నాట్ జనరల్లీ డివైడ్ ఫర్దర్. వాళ్ళకి పర్మనెంట్ అంటేనే అర్థం దాని డివిజన్ కెపాసిటీ పోయింది అని. పర్మనెంట్ టిష్యూ అది కూడా పర్మనెంట్ టిష్యూ ఏంటంటే ఇతర లీఫ్ సెల్స్ అవ్వచ్చు, స్టెమ్ అవ్వచ్చు, ఫ్లవర్ అవ్వచ్చు, ఇంకంతే, అవి అలా ఫిక్స్ అయిపోతాయి. మెరిస్టమ్ అలా కాదు, మెరిస్టమ్ ఏదైనా అవ్వచ్చు కానీ పర్మనెంట్ గా ఫామ్ అయిన తర్వాత ఇంక ఏది అవ్వలేదు. సో పర్మనెంట్ టిష్యూస్ హ్యావ్ ఆల్ సెల్స్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ విచ్ వీ కాల్ ఇట్ అస్ సింపుల్ టిష్యూ. పర్మనెంట్ లో కూడా రకాలు ఉంటాయి మనకి. ఒకేలాగా ఉండి ఒకే ఫంక్షన్ చేస్తే దాన్ని సింపుల్ టిష్యూ అంటాం. పర్మనెంట్ టిష్యూస్ హ్యావ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. అదే ఒక్క టిష్యూలో చాలా రకాల సెల్స్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ టిష్యూ అంటారు.
జైలము ఫ్లోయము కాంప్లెక్స్ టిష్యూ అన్నమాట. పారెన్కైమా కోలన్కైమా ఇలాంటివన్నీ సింపుల్ టిష్యూస్, ఎందుకంటే సెల్స్ అన్ని ఒకేలా ఉంటాయి, ఒకేలాంటి ఫంక్షన్ చేస్తాయి కాబట్టి. ఫస్ట్ సింపుల్ టిష్యూ కిందకు వస్తే, ద సింపుల్ టిష్యూ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్స్, అన్ని సెల్స్ సేమ్ ఉంటాయి. సో ద వేరియస్ సింపుల్ టిష్యూస్ ఇన్ ద ప్లాంట్స్ ఆర్ పారెన్కైమా, కోలన్కైమా అండ్ స్క్లీరన్కైమా. సో ఫస్ట్ వన్ ఈస్ పారెన్కైమా. పారెన్కైమా ఫార్మ్స్ ద మేజర్ కంపోనెంట్ విత్ఇన్ ద ఆర్గాన్స్. మన ఆర్గాన్స్ లోపల మేజర్ టిష్యూవే పారెన్కైమా. సో ద సెల్స్ ఆఫ్ ద పారెన్కైమా ఆర్ ఐసో డయామెట్రిక్, ఒకేలాంటి డయామీటర్ తో ఉంటుంది అనమాట పారెన్కైమా. దిస్ ఇస్ పారెన్కైమా. సో దే ఆర్ స్పెరికల్, ఉంటే స్పెరికల్ గా ఉంటుంది, లేదా ఓవల్ గా ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది, పాలిగోనల్ ఆర్ ఎలాంగేటెడ్. సో ఎలాగైనా కానీ అన్ని ఒకేలానే ఉంటాయి. ద వాల్స్ ఆర్ థిన్, సో దాని సెల్ వాల్స్ కానీ చాలా థిన్ గా ఉంటుంది అండ్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. యూజువల్లీ ప్లాంట్ సెల్ వాల్స్ అన్ని సెల్యులోస్, ఇట్స్ మేడప్ ఆఫ్ సెల్యులోస్ ఓన్లీ. సో బికాస్ ఆఫ్ ద సెల్యులోస్ ఓన్లీ ఇట్ గివ్స్ ద ప్రాపర్ షేప్. మనం చెప్తున్న ఈ స్పెరికల్, ఓవల్, రౌండ్, పాలిగోనల్ ఇవన్నీ కూడా సెల్యులోస్ వల్ల వచ్చిన షేప్. They may be either closely packed or have some intercellular spaces. Closely packed ante intercellular spaces unda anamata, minimal ga untai. So koncham loose ga pack ayi unte matram chinna chinna intercellular, ivi intercellular spaces ante cell ki madhyalo unde spaces idi. So the parenchyma performs the various functions like photosynthesis, endukante dantlo chlorophyll pigment untundi kabatti ekkuva photosynthesis chestundi. ఫోటోసిన్సిస్ చేసాక ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఫుడ్ స్టోర్ చేయాలి కాబట్టి దాంట్లోనే ఫుడ్ స్టోర్ చేస్తుంది. ఏదన్నా గమ్స్, లాటెక్స్ ఇవన్నీ కూడా సెక్రీట్ చేస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ పారెన్కైమా. పారెన్కైమా ఇస్ ద చీఫ్ టిష్యూ ఫర్ ఎనీ ప్లాంట్ బాడీ. నెక్స్ట్ కోలన్కైమా. సో కోలన్కైమాకి వస్తే, కోలన్కైమా అకర్స్ బిట్వీన్ ద ఎపిడర్మిస్, అకర్స్ బిట్వీన్ ద ఎపిడర్మిస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డైకాటిలిడనస్ ప్లాంట్స్. సో చాలా డైకాటిలిడనస్ ప్లాంట్స్ లో ఎపిడర్మిస్ కి కింద ఉండేది కోలన్కైమా. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ యాజ్ ద హోమోజీనస్ లేయర్ ఆర్ ఇన్ ద ప్యాచెస్. ఒకే హోమోజీనస్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది మొత్తం కోలన్కైమాగా, లేదా ప్యాచెస్ ప్యాచెస్ గా కనిపిస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెల్స్ విచ్ హ్యాస్ మచ్ థిక్కెండ్ ఎట్ ద కార్నర్స్. కార్నర్స్ లో చాలా థిక్ గా ఉంటుంది డ్యూ టు డిపోజిషన్ ఆఫ్ సెల్యులోస్, హెమీ సెల్యులోస్ అండ్ పెక్టిన్. పెక్టిన్ ఉంది అంటేనే అర్థం అది చాలా థిక్ గా ఉంటుంది అని అర్థం. సో అండ్ కోలన్కైమాటస్ సెల్స్ ఆర్ ఓవల్, పాలిగోనల్ అండ్ ఆఫన్ మే కంటెయిన్ క్లోరోప్లాస్ట్. సో దాంట్లో ఆబ్వియస్ గా క్లోరోప్లాస్ట్ ఉంటాయి. సో దీస్ సెల్స్ అసిమిలేట్ ద ఫుడ్ అండ్ దే కంటెయిన్ ద క్లోరోప్లాస్ట్, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉండవు. సో వాటిల్లో క్లోరోప్లాస్ట్ ఉంటాయి అండ్ ఇవేంటంటే మేజర్ గా మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది గ్రోయింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ కి, సచ్ యాజ్ యంగ్ స్టెమ్ అండ్ పెటియోల్ ఆఫ్ ద లీవ్. ఇప్పుడు మనకి మన బాడీకి మెకానికల్ స్కెలిటన్ ఏది అంటే, ఏది అంటే స్కెలిటన్ అని చెప్తాం. సేమ్ అలానే కోలన్కైమా కూడా గ్రో అయ్యేటప్పుడు దానికి ఒక స్ట్రక్చరల్ స్టెబిలిటీ కావాలి, పిల్లర్ కావాలి. ఆ పిల్లర్ ని కోలన్కైమాని ఇస్తుంది. ఇది కూడా దీంట్లో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుంది. నెక్స్ట్ స్క్లీరన్కైమా. స్క్లీరన్కైమా అనేవి ఎప్పుడు పొడుగ్గా ఉంటాయి, సో సన్నగా పొడుగ్గా ఉంటాయి. సో విత్ థిక్ అండ్ లిగ్నేటెడ్ లిగ్నిఫైడ్ వాల్స్. ఈ సెల్స్ లో ఏమో లిగ్నిన్ ఉంటుంది అనమాట ఈ వాల్స్ లో. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, పారెన్కైమాలో సెల్యులోస్ ఉంటుంది, మనకి కోలన్కైమాలో సెల్యులోస్, హెమీ సెల్యులోస్, పెక్టిన్ ఉంటుంది, స్క్లీరన్కైమాలో లిగ్నిన్ ఉంటుంది. సో లిగ్నిఫైడ్ సెల్స్ వాల్స్ హ్యావింగ్ ఏ ఫ్యూఆర్ న్యూమరస్ పిట్స్. పిట్స్ అంటే ఇలా స్పేసెస్ ఉంటుంది అనమాట, వీటిని పిట్స్ అంటారు. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ఫార్మ్, స్ట్రక్చర్, ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్, స్క్లీరన్కైమా మే బి ఐదర్ ఫైబ్రస్ ఆర్ స్క్లీరిట్స్. ఇలా ఫైబర్స్ లానన్నా ఉంటుంది, లేకపోతే ఇలా రౌండ్ గా ఉంటే స్క్లీరిట్స్ అంట, ఇలా స్క్లీరిట్స్ లాగైనా ఉంటుంది. ఇది వచ్చి లూమెన్ అనమాట. లూమెన్ అంటే ఇది సెంటర్ పార్ట్, సెంటర్ ఈ హాలో స్పేస్ ని లూమెన్ అంటాం. సో దీనికి సెల్ వాల్ వచ్చి థిక్ గా ఉంటుంది, ఎక్సెప్ట్ మనకి పారెన్కైమాకి తప్ప మిగతా వాటి అనేది థిక్ సెల్ వాలే ఉంటుంది. సో ఇవి పిట్స్ అనమాట, అంటే బయటకు ఓపెన్ అవుతుంది, ఈ పిట్స్ ద్వారానే ఓపెన్ అవుతుంది. And next, on the basis of variation in form, structure, origin and development, sclerenchyma may be either fibrous or sclerous. So the fibers are very thick walled, elongated and pointed. Ilana, thick walled, elongated and pointed. And generally occurs in groups in various parts of the plant. So plants lo chala different places ko sclerenchyma untundi. So the sclerets are spherical, oval or cylindrical.
సో ఈ ఈ షేప్ కాకుండా వేరే ఏ షేప్ లో వచ్చినా దాని స్క్లీరిట్స్ అనే అంటారు, స్క్లీరన్ కైమన్. హైలీ థిక్ అండ్ డెడ్ సెల్స్. యాక్చువల్లీ నీకు మామూలుగా ఈ సెల్స్ చూసినప్పుడు అయితే ఇది ఇవి బతుకున్న సెల్స్, ప్యారన్ కైమ. కోరన్ కైమ కూడా బతుకున్న సెల్స్, కానీ స్క్లీరన్ కైమ కిందకు వస్తే డెడ్ సెల్స్ అన్నమాట. కాబట్టి ఈ సెంటర్ లో ఏమి ఉండదు, న్యూక్లియస్ కానీ సైటోప్లాజం కానీ ఏమి ఉండదు. సో నేరో క్యావిటీస్ ఆర్ లూమెన్. లూమెన్ అంటే ఎంటీ స్పేస్. దే ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్స్ వాల్ ఆఫ్ నట్స్, పల్ప్ ఆఫ్ ద ఫ్రూట్ లైక్ గోవా, పియర్ అండ్ సపోటా. సో ఆ బయట రిమ్ రిండ్ ఉంటుంది కదా, ఆ రిండ్ మీద ఉంటుంది ఫ్రూట్ కి, ఆ మెయిన్ పల్ప్ లో వాటిల్లోనే ఉంటుంది. సీడ్స్ కోట్స్, సీడ్ కోట్స్ ఆఫ్ లెగ్యూమ్స్ అండ్ అందుకే మనకి సీడ్ కోట్స్ కానీ హార్డ్ గా ఉంటుంది, డెడ్ సెల్స్ కాబట్టి. ఇది మెయిన్ డెడ్ సెల్స్ అంటేనే మనకి వేరే ఏం ఫంక్షన్ ఉండదు, మెకానికల్ సపోర్ట్ అంతే. సో వాటి వల్ల ఉపయోగం అంటే అవి ఫిజికల్ గా ఒక సపోర్ట్ ఇస్తుంది అనమాట గ్రో అయ్యేటప్పుడు, కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ టిష్యూ. సో కాంప్లెక్స్ టిష్యూలో, సో కాంప్లెక్స్ టిష్యూ హాస్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అన్ని ఒక టిష్యూగా ఫామ్ అయితే దానికి కాంప్లెక్స్ టిష్యూ అంటాం. సో జైలమ్ అండ్ ఫ్లోయమ్ కాంప్లెక్స్ టిష్యూ కిందకు వస్తుంది. జైలమ్ ఏమో వాటర్ ని కండక్ట్ చేస్తుంది, ఫ్లోయమ్ ఏమో ఫుడ్ ని కండక్ట్ చేస్తుంది. సో ఇవి యాంజియోస్పర్మ్స్ వాస్క్యులర్ ప్లాంట్స్ కాబట్టి, యాంజియోస్పర్మ్స్ జిమ్నోస్పర్మ్స్ ఇవన్నీ వాస్క్యులర్ ప్లాంట్స్ కాబట్టి సో జైలమ్ ఫ్లోయమ్ ఖచ్చితంగా ఉంటుంది. మనకి ట్రూ వాస్క్యులర్ ప్లాంట్స్ ఏది ఫస్ట్? ట్రూ వాస్క్యులర్ ప్లాంట్స్ ఇద్దరులో ఎవరన్నా చెప్పండి, ట్రూ వాస్క్యులర్ ప్లాంట్స్ దేన్ని అంటాం? హలో, పెరిడోఫైటా విన్నారు కదా? పెరిడోఫైట్స్ ఆర్ ట్రూ వాస్క్యులర్ ప్లాంట్స్. వాటిలోనే ఫస్ట్ సైలం ఫ్లోయమ్ అనేది బాగా డెవలప్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇలా జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఉంటే టెరిడోఫైటా, అందుకే మనకి వాటర్ లో కంటే కూడా ల్యాండ్ మీద ఎక్కువ ట్రూ ల్యాండ్. ఎందుకంటే వీటిలో వాస్క్యులర్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది, వాటర్ ని బాగా కండక్ట్ చేసేయగలదు. బ్రయోఫైటా వాటిల్లో ఏంటంటే వాటర్ ని ఆల్గేల వాటిలో వాటర్ ని కండక్ట్ చేసే అసలు నీకు సపరేట్ సిస్టమే లేదు కాబట్టి అవి వాటర్ లోనే బతకాలి. ఇంకా డైరెక్ట్ వాటర్ కాంటాక్ట్ ఉండాలి వాటికి. జైలమ్ ఫంక్షన్స్ యాజ్ ద కండక్టింగ్ టిష్యూ ఫర్ వాటర్ అండ్ మినరల్స్. వాటర్ వచ్చిందంటే ఆబ్వియస్లీ వాటర్ లో నుంచి మినరల్స్ కూడా తీసేసుకుంటుంది. ఫ్రమ్ రూట్స్ టు స్టెమ్ అండ్ లీఫ్, జైలమ్ ఎప్పుడు రూట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్టెమ్స్ కి లీవ్స్ కి తీసుకెళ్తుంది, ఎందుకంటే వాటర్ ఎప్పుడు కింద నుంచే తీసుకోవాలి కాబట్టి. ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్స్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద ప్లాంట్స్ బాడీ. ఈ సెల్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మెకానికల్ సపోర్ట్ ని కూడా ఇస్తాయి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒకటి ట్రాచిట్స్, ఇంకొకటి వెజల్స్, ఇంకొకటి జైలం ఫైబర్స్, ఇంకొకటి జైలం ప్యారెంకైమ. ఈ నాలుగు జైలం లో ఉంటాయి, ట్రాచిట్స్, వెజల్స్, జైలం ఫైబర్స్ అండ్ జైలం ప్యారెంకైమ. జిమ్నోస్పర్మ్స్ ల్యాక్ వెజల్స్ ఇన్ దేర్ జైలం. ఈ వెజల్స్, ఈ జైలం వెజల్స్ అనేవి జిమ్నోస్పర్మ్స్ లో ఉండవు, మిగతా అన్ని ఉంటాయి. ట్రాచిట్స్ ఉంటాయి, జైలం ఫైబర్స్ ఉంటాయి, జైలం ప్యారెంకైమ ఉంటాయి. జైలం వెజల్స్ మాత్రం జిమ్నోస్పర్మ్స్ లో ఉంటాయి. సో ట్రాచిట్స్ అంటే ఏంటంటే ఇవి ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, ఇవి ట్రాచిట్స్. సో మనకి సెల్స్ కూడా చూసినట్టయితే ఇవన్నీ డెడ్ సెల్స్, ఇవి లివింగ్ సెల్స్ కాదు. లివింగ్ సెల్స్ అంటే దాని లోపల న్యూక్లియస్ ఉండాలి, సైటోప్లాజం అవన్నీ ఉండాలి, వీటిలో అవి ఏమి ఉండవు, ఇవి డెడ్ సెల్స్ అన్నమాట. సో ఇది ప్రైమరీ మెరిస్టమ్ నుంచి వచ్చింది. సో ఈ సెల్స్ లో ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ ద్వారా ఈజీగా వాటర్ అనేది కండక్ట్ చేసేయచ్చు, వాటర్తో పాటు మినరల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇవి ట్రాచిట్స్. సో ట్రాచిట్స్ ఆర్ ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ సెల్స్ విత్ వెరీ థిక్ లిగ్నిఫైడ్ వాల్స్. లిగ్నిన్ ఉంటే అది గట్టిగా ఉంది అని అర్థం. అండ్ టాపరింగ్ ఎండ్స్, ఈ ఎండ్స్ దగ్గరకు వచ్చేసరికి సన్నగా అయిపోతుంది, మధ్యలో కొంచెం లావుగా ఉంటుంది, ఎండ్స్ దగ్గర సన్నగా ఉంటుంది. సో దీస్ ఆర్ డెడ్ అండ్ వితౌట్ ప్రోటోప్లాజం, ఇవన్నీ డెడ్ సెల్స్. సో డెడ్ సెల్స్ కాబట్టి మెకానికల్ సపోర్ట్. సో వాటిలో లిగ్నిన్ ఉండడానికి కారణం కూడా డెడ్ కాబట్టి. సో ద ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద సెల్ వాల్ హ్యావ్ థిక్కెన్, ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద సెల్స్ ఏమో థిక్కనింగ్ గా ఉంటుంది, విచ్ వెరీ ఇన్ఫార్మ్. సో ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ట్రాచిట్స్ అండ్ వెజల్స్ ఆర్ మెయిన్ వాటర్ ట్రాన్స్పోర్టింగ్ ఎనిమల్స్. సో ట్రాచిట్స్ కానీ ఇంకా వెజల్స్ కానీ వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడుకుంటుంది ప్లాంట్. వెజల్స్ అనేది లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. సో వెజల్స్ మాత్రం ట్యూబ్ లాగా ఉంటుంది, ఇది వెజల్.
ట్రచిట్స్ కాదు ఇది వెసల్. సో ట్యూబ్ లాగా ఉంటుంది వెసల్, అంటే మామూలుగా మన బ్లడ్ వెసల్ అలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. iso the structure is made up of many vessels and many vessel members, each with lignified walls and large central cavity untundi. So the vessel cells are also devoid of protoplasm. Vessel cells lo kuda protoplasm untadi. So neeku nucleus protoplasm unte water la paiki velthadi, water ni conduct cheyadam impossible, kabatti ivanni dead cells aipothayi. So vessel members are interconnected to the perforation. Oka vessel inkoka vessel ki ela connect ayyindante aa holes dwara connect ayyindi in their common walls. The presence of vessels is the characteristic feature of angiosperms. Angiosperms lo maatrame vessels untayi, maniki gymnosperms lo vessel undavu. Vessels undadam anedi angiosperm yokka characteristic feature. Plant kingdom lo inka ee category lo vessels chudalem. So chaala advanced anamata angiosperms. So xylem fibers have highly thickened walls and obliquated central lumens. In center lo lumen untundi endukante nucleus protoplasm undadu kabatti. They may be either septate ante godalu undadam, septum ante separation anamata. Idi xylem fiber, tracheid, xylem fiber, xylem vessels. So they may be septate or aseptate, ante dan lopala cells lopala madhyalo godalu untai lekapothe undakapovachu. Xylem parenchyma, xylem parenchyma cells are the living and thin walled cells. Xylem fibers, మనకి ట్రాచిట్స్, వెసల్స్ ఇవి మూడు డెడ్ సెల్స్ అన్నమాట. Xylem parenchyma మాత్రం లివింగ్ సెల్. సో దే అండ్ దే సెల్ వాల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోస్. సో దే స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అండ్ ఫ్యాట్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ లైక్ టానిన్స్. టానిన్స్ అంటే మనకి ఈ రబ్బర్ నుంచి వచ్చే ఎలిమెంట్స్, అవన్నీ కూడా స్టోర్ చేస్తుంది. సో ద రేడియల్ కండక్షన్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ బై ద రే పారెన్కైమటస్ సెల్స్. రేడియల్ అంటే సైడ్, సైడ్ కి వాటర్ కండక్ట్ చేసేది మెయిన్ గా రే పారెన్కైమటస్ సెల్స్. సో నెక్స్ట్ ప్రైమరీ జైలం వచ్చి రెండు రకాలు, ప్రోటోజైలం అండ్ మెటాజైలం. సో ఫస్ట్ ఫార్మడ్ జైలం ని మనం ప్రోటోజైలం అంటాము, తర్వాత ఫామ్ అయిన జైలం ని మెటాజైలం అంటాం. ప్రోటో ఆ పేరులోనే ఉంది, ఫస్ట్ ఫామ్ అయింది అని అర్థం. ఇప్పుడు ప్రోటోజోన్స్ అంటాం, ఫస్ట్ ఫామ్ అయిన యానిమల్స్ అని అర్థం. మెటా అంటే తర్వాత, చేంజ్ అయింది అని అర్థం. ఇన్ స్టెమ్స్ లో ఉంటాయి ఎక్కువగా మెటాజైలం. తర్వాత ఎందుకంటే మెటాజైలం లో అడ్వాన్స్డే కావాలి, స్టెమ్ చాలా పెద్దది కాబట్టి. ప్రోటోజైలం లైస్ టువర్డ్స్ ద సెంటర్, ప్రోటోజైలం సెంటర్ లో ఉంటుంది. సెంటర్ ని పిత్ అంటాం, మనం కట్ చేసినప్పుడు పెద్ద పెద్ద చెట్టుని కట్ చేసినప్పుడు ఆ సెంటర్ లో కనిపించే ఆ పార్టే పిత్. ఆ పిత్ దగ్గర ఉండేది ప్రోటోజైలం. అండ్ మెటాజైలం లైస్ టువర్డ్స్ ద పెరిఫరీ, అలా గ్రో అవుతుంది కాబట్టి, సెకండరీగా డెవలప్ అవుతుంది కాబట్టి మెటాజైలం సైడ్ టువర్డ్స్ పెరిఫరీ గా గ్రో అవుతూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ ప్రైమరీ జైలం, ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ని ఎండ్ ఆర్చ్ అంటారు. అంటే లోపల నుంచి, ఎండ్ అంటే లోపల నుంచి, సో లోపల నుంచి బయటకు వచ్చింది అరేంజ్మెంట్. ఇన్ రూట్స్ ద ప్రోటోజైలం లైస్ పెరిఫరీ, సో ప్రోటోజైలం ఏమో బయట ఉంటుంది రూట్స్ లో, మెటాజైలం ఏమో టువర్డ్స్ ద పిత్ ఉంటుంది. సో కాబట్టి మనం రూట్స్ లో ఉండేదాన్ని ఎక్స్ ఆర్చ్ అంటాం. ఎండ్ ఆర్చ్ ఎక్స్ ఆర్చ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. స్టెమ్స్ లో సెంటర్ లో ప్రోటోజైలం ఉంటుంది, పెరిఫరీలో మెటాజైలం ఉంటుంది, కానీ రూట్స్ లో రివర్స్ లో ఉంటుంది. పెరిఫరీలో ప్రోటోజైలం ఉంటుంది, సెంటర్ లో మెటాజైలం ఉంటుంది. ప్రోటోజైలం అంటే ఫస్ట్ ఫామ్ అయ్యే జైలం, ఏదర్ ఏదైనా కావచ్చు. మనం నాలుగింట్లో ట్రాచిట్స్ కావచ్చు, సో జైలం ఫైబర్స్ కావచ్చు, వెజల్స్ కావచ్చు, తర్వాత జైలం పారెన్కైమా కావచ్చు, ఏదైనా కావచ్చు మనం జైలం అనే పిలుస్తాం. సో అన్ని డెడ్ సెల్స్ ఎక్సెప్ట్ జైలం పారెన్కైమా. ఎక్స్ ఆర్చ్ ఎండ్ ఆర్చ్, ఎక్స్ ఆర్చ్ దేంట్లో ఉంది, ఎండ్ ఆర్చ్ దేంట్లో ఉండేది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడుగుతారు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ట్విస్ట్ చేసి కూడా అడుగుతారు. నెక్స్ట్ ఫ్లోయం, ఫ్లోయం అంటే ఫుడ్ ని కండక్ట్ చేసేది. ఇప్పటిదాకా జైలం చూసాం, జైలం ఏంటంటే వాటర్ ని మినరల్స్ ని కండక్ట్ చేసేది, ఫ్లోయం వచ్చి ఫుడ్ ని కండక్ట్ చేస్తుంది. ఫ్లోయం ట్రాన్స్పోర్ట్స్ ద ఫుడ్ మెటీరియల్స్ యూజువల్లీ ఫ్రమ్ లీవ్స్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఎందుకంటే లీవ్సే కదా ఫుడ్ ని తయారు చేసేది. ఇప్పుడు ఏంటంటే రివర్స్ లో, జైలం ఏమో రూట్స్ నుంచి టువర్డ్స్ స్టెమ్ వెళ్తుంది, ఫ్లోయం ఏమో లీవ్స్ నుంచి టువర్డ్స్ స్టెమ్, లీఫ్ అన్ని ఏరియాస్ ని కవర్ చేస్తుంది ఫ్లోయం. కానీ జైలం కి అలా కాదు, జైలం ఏంటంటే కింద నుంచే పైకి వెళ్ళాలి, వాటర్ కిందే దొరుకుతుంది. సో ఫ్లోయం ఇస్ ఇన్ యాంజియోస్పర్మ్స్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్, సరే ఇప్పుడు ఫ్లోయం లో ఏమేమి ఉంటాయంటే సీవ్ ట్యూబ్ సెల్స్. మనకి వాటర్ కండక్ట్ చేయడానికి సన్న సన్న హోల్స్ సరిపోతాయి,
పర్ఫోరేషన్ సరిపోతాయి. అదే కానీ యాంజియో ఫుడ్ ని కండక్ట్ చేయాలంటే కొంచెం పర్ఫోరేషన్స్ పెద్దగా ఉంటాయి, కాబట్టి వాటిని సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్ అంటాం. కంపానియన్ సెల్స్ ఇంకా ఫ్లోయం పారెన్కైమ అండ్ ఫ్లోయం ఫైబర్స్ ఇవన్నీ కలిసి మనకి ఫ్లోయం తయారవుతుంది. సో జిమ్నోస్పర్మ్స్ ఆర్ ఆల్బమినస్ సెల్స్ అండ్ సీవ్ సెల్స్. సో జిమ్నోస్పర్మ్స్ లో ఆల్బమినస్ సెల్స్, సీవ్ సెల్స్ ఉంటాయి. దే ల్యాక్ సీవ్ ట్యూబ్ అండ్ కంపానియన్ సెల్స్. జిమ్నోస్పర్మ్స్ లో సీవ్ ట్యూబ్ సెల్స్, కంపానియన్ సెల్స్ ఉండవు, మిగతా ఉంటుంది. ఫ్లోయం పారెన్కైమ ఉంటుంది, ఫ్లోయం ఫైబర్స్ ఉంటుంది, ఆ రెండు ఉంటాయి. తర్వాత ఫస్ట్ సీవ్ ట్యూబ్ సెల్స్. సీవ్ ట్యూబ్ సెల్స్ అంటే పొడుగ్గా ఉంటుంది, ట్రాచిట్స్ లాగానే పొడుగ్గా ఉంటుంది, ట్యూబ్ లాగా ఉంటుంది. సో అరేంజ్డ్ లాంగిట్యూడినల్లీ అసోసియేటెడ్ విత్ ద కంపానియన్ సెల్స్. కంపానియన్ సెల్స్ పేర్లోనే ఉంది, కంపానియన్ అంటే ఫ్రెండ్ అని అర్థం. ఈ సీవ్ ట్యూబ్ సెల్స్, కంపానియన్ సెల్స్ ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి. సో దేర్ ఎండ్ వాల్స్ ఆర్ పర్ఫోరేటెడ్ ఇన్ ద సీవ్ లైక్ మేనర్. ఇప్పుడు సెల్ పొడుగ్గా ఉంటే ఆ సెల్ చివర్లు మాత్రం మనకి జల్లెడ్ లాగా ఉంటుంది, సీవ్ లైక్ మేనర్ టు ఫార్మ్ ద సీవ్ ప్లేట్స్. సో ఆ సీవ్ ప్లేట్స్ ద్వారానే ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో మెచ్యూర్ సీవ్ ఎలిమెంట్ ప్రాసెస్ పెరిఫరల్ సైటోప్లాజం అండ్ లార్జ్ వాక్యూల్. ఒక మెచ్యూర్ సీవ్ ట్యూబ్ సెల్స్ లో ఏముంటుందంటే పెరిఫరల్ గా సైటోప్లాజం ఉంటుంది, లార్జ్ సెంట్రల్ వాక్యూల్ బట్ ల్యాక్ ఆఫ్ న్యూక్లియస్. సో దీంట్లో సీవ్ ట్యూబ్ సెల్స్ లో మనకి ఎక్కడ న్యూక్లియస్ అనేది కనిపించదు. The functions of sieve tubes are controlled by the nucleus of companion cells. So, ఇది కంట్రోల్ చేయలేదు కాబట్టి కంపానియన్ సెల్స్ లో ఉండే న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది. సో ద కంపానియన్ సెల్స్ ఆర్ స్పెషలైజ్డ్ పారెన్కైమటస్ సెల్స్ విచ్ ఇస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్. సో ఏదైనా సరే దీంట్లో నుంచి ఆపరేషన్ మొత్తం కూడా మనకి సీవ్ సెల్స్ లోనే ఉంటుంది, సారీ కంపానియన్ సెల్స్ లోనే ఉంటుంది. కంపానియన్ సెల్స్ ఆర్ బీన్ Next, the sieve tube elements and the companion cells are connected by pith fields. So, present between their common longitudinal walls. A side-side unde connections lopala holes unte. A holes dwara connections unte danki. So, the companion cells helps in maintaining the pressure gradient in the sieve tube cells. Sieve tube cells lo manki pressure gradient ante eppudu kuda higher pressure to lower pressure e altundi. A pressure gradient ni companion cells e maintain chestadi. సో దీంట్లో కానీ తక్కువ ఉంటే ప్రెషరు ఫుడ్ అనేది దీంట్లోపలికి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో తక్కువ ఉంటే ఫుడ్ అనేది దాంట్లోకి వెళ్తుంది. ఈ ప్రెషర్ గ్రేడియంట్ ద్వారానే ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఫ్లోయం పారెన్కైమ ఈజ్ మేడప్ ఆఫ్ ఎలాంగేటెడ్ టాపరింగ్ సిలిండ్రికల్ సెల్స్ అండ్ విచ్ హ్యాస్ డెన్స్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. సో ద సెల్ వాల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోస్ అండ్ హ్యాస్ పిట్స్. సో దీంట్లో కూడా హోల్స్ ఉంటుంది, హోల్స్ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేయగలం, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయలేము. Through which the plasmodesmatal connections, ante oka cell ki madhye plasma connections unte dani plasmodesmata antam, exist between the cells. So the phloem parenchyma stores the food material and other substances like resin, latex and mucilage. So ivanni store chestadi, ivanni plant konni rojulaiki release chestayi. Phloem parenchyma is absent in most of the monocotyledons, phloem parenchyma undadu. సో ఫ్లోయం ఫైబర్స్ దాన్ని బాస్ట్ సెల్స్ ఫైబర్స్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ స్క్లీరన్ కైమటస్ సెల్స్. దే ఆర్ జనరల్లీ అబ్సెంట్ ఇన్ ద ప్రైమరీ ఫ్లోయం లో ఉండవు ఇవి, బట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద సెకండరీ ఫ్లోయం. సెకండరీ ఫ్లోయం లో కనిపిస్తాయి ఫ్లోయం ఫైబర్స్. దే ఆర్ మచ్ ఎలాంగేటెడ్ ఫైబర్స్ అంటే చాలా పొడుగ్గానే ఉంటాయి, అన్బ్రాంచ్డ్ అండ్ పాయింటెడ్ నీడిల్ లైక్ అప్పీస్ ఉంటాయి. ద సెల్ వాల్స్ ఆఫ్ ద ఫ్లోయం ఈస్ క్వైట్ థిక్ ఎట్ మెచ్యూరిటీ. అండ్ ఈ ఫ్లోయం ఫైబర్స్ కూడా కొంచెం డెవలప్ అయ్యాక ప్రోటోప్లాజము న్యూక్లియస్ ఉండవు కాబట్టి అవి డెడ్ అయిపోతాయి. సో ఫ్లోయం ఫైబర్స్ ఆఫ్ జూట్, ఫ్లాక్స్, హెంప్ ఆర్ యూజ్డ్ కమర్షియల్లీ. మనం మామూలుగా బ్యాగ్స్ గోతాం అనుకుంటేవి, తర్వాత ఈ పురికోస్ అంటారు కదా పురికోసు, అవన్నీ కూడా ఈ ఫ్లోయం ఫైబర్స్ నుంచే తయారవుతుంది. అవి యాక్చువల్లీ స్క్లీరన్ కైమా కాబట్టి అవి డెడ్ సెల్స్, సో మెకానికల్ గా బాగా హెల్ప్ అవుతాయి. ప్లస్ వాటి కమర్షియల్ గా మనం వాడుకుంటాం, జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారు, బట్టలు అవన్నీ కూడా చేస్తారు జూట్ తో. ద ఫస్ట్ ఫార్మడ్ ప్రైమరీ ఫ్లోయం కన్సిస్ట్ ఆఫ్ నారో సీవ్ ట్యూబ్ సెల్స్ అండ్ రెఫర్డ్ టు యాజ్ ప్రోటోఫైలం. సేమ్ ఇదే జైలం లో కూడా మనం ఫస్ట్ ఫామ్ అయిందని ప్రోటోజైలం అంటాం, తర్వాత ఫామ్ అయిందని మెటాజైలం అంటాం. సేమ్ ఫ్లోయం లో కూడా ఇలానే ఫస్ట్ ఫామ్ అయిన దాన్ని ప్రోటోఫ్లోయం అంటాం, నెక్స్ట్ ఫామ్ అయ్యేదాన్ని మెటాఫ్లోయం అంటాం.
ఈ టిష్యూ సిస్టమ్ లో వచ్చి మనకి ఎలా చూపిస్తారంటే, ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ సెక్షన్ కానీ లాంగిట్యూడినల్ సెక్షన్ లో కానీ ఒక చెట్టును కట్ చేసినప్పుడు బయట నుంచి లోపలికి ఎలా సెల్స్ అరేంజ్ అయి ఉన్నాయని చెప్తారు దీంతో. సో ఈ రోజుకి మీరు ఏం చేస్తారంటే జైలం గురించి ఫ్లోయం గురించి డీటెయిల్డ్ గా చదువుకుంటారు. ఓకేనా? ఓకే మ్యామ్. ఇక్కడ దాకా చాలు. దీన్ని మీరు చెప్తే మీకే కన్ఫ్యూజ్ వస్తుంది. జైలం లో ఏవేం సెల్స్ ఉంటాయి, వాటిల్లో ఏవి లివింగ్, ఏవి డెడ్. ఇప్పుడు జైలం తీసుకుంటే మనకి జైలం లో అన్ని డెడ్, ఎక్సెప్ట్ జైలం పారెన్కైమ. ఫ్లోయం లో తీసుకుంటే ఫ్లోయం లో అన్ని సెల్స్ లివింగ్, ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ హలో పారెన్కైమ, ఎక్సెప్ట్ ఫ్లోయం ఫైబర్స్. ఓకేనా? ఓకే మ్యామ్. ఫ్లోయం లో ఏమో అన్ని లివింగ్ ఎక్సెప్ట్ ఫ్లోయం ఫైబర్స్, జైలం లో ఏమో అన్ని డెడ్ ఎక్సెప్ట్ జైలం పారెన్కైమ. అలా వీటికన్నట్టు కొన్ని స్పెసిఫిక్ ఉంది. ఇప్పుడు సీవ్ ట్యూబ్ సెల్స్ ఉన్నాయి. సీవ్ ట్యూబ్ సెల్స్ యాక్చువల్ గా డెడ్డే, కానీ టెక్నికల్ గా డెడ్ అని చెప్పలేము, ఎందుకంటే కంపానియన్ సెల్స్ రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి అది డెడ్ కాదు. ఓకే మ్యామ్. ఓకే. సో ఓకే, ఇక్కడ జైలం అండ్ ఫ్లోయం మాత్రం క్లియర్ గా చదువుకొస్తే మీకు రేపు ద టిష్యూ సిస్టమ్ అర్థమైపోతుంది.